Top, get top. Geser agak. కంపెనీ ఐసీఎల్ మేనేజ్మెంట్ వారు కార్మికుల హక్కులను కాల రాస్తూ కార్మికుల భంగాన్ని కార్మికులను భంగం కల్పిస్తూ వాళ్ళ హక్కులు ఈ విధంగా ప్రయత్నించడం నిరసనగా కోర్టు నుంచి కోర్టు కూడా తప్పుడు సమాచారం ఇచ్చినారు. చట్ట పరిధిలో పనిచేస్తున్నాయి కానీ కార్మికులు చట్టాన్ని ఉల్లంఘించి ఐసీఎల్ మేనేజ్మెంట్ వారు ప్రవర్తిస్తున్నారు. దీనికి నిరసనగా కార్మికులందరూ ఐకమత్యంతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది. వాళ్ళు పలు దఫాలుగా కార్మికుల సమస్యల గురించి యాజమాన్య దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్ళు మొండు వేగలతో కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికుల హక్కులను భంగం కలిగిస్తూ నిర్దాక్షిణ్యంగా కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. దీనికి నిరసనగా ఒప్పుకున్న డిమాండ్స్ కూడా వాళ్ళు ఒక ఎంప్లాయీ పుల్లయ్య అనే అతను చనిపోయినాడు. అతనికి మేనేజ్మెంట్ తరఫున కంపెనీ తరఫున యూనియన్ల తరఫున వర్కర్ తరఫున కూడా ప్రీమియం ఉంది. అతనికి జనరల్ ఇన్సూరెన్స్ అతనికి ఇంతవరకు పే చేయలే. ఈ సంవత్సరమే అతను చనిపోయి వర్కర్ తరఫున ప్రీమియం పే చేస్తున్నారు, కంపెనీ తరఫున ప్రీమియం పే చేస్తున్నారు. ఇంతవరకు అతను న్యాచురల్ డెత్ అయినా కూడా ఖచ్చితంగా పే చేయాలి. ఇంతకుముందు ఒక సుబ్బారెడ్డి గారు అని చనిపోయినప్పుడు మాత్రం 7 లక్షల రూపాయలు ప్రీమియం వచ్చేసింది, క్లెయిమ్ వచ్చేసింది. ఈ పుల్లయ్య అనే వ్యక్తిది ఇప్పుడు సంవత్సరమైంది, ఇంతవరకు పే చేయలే. వేజ్ బోర్డ్ ఎంప్లాయీకి సంబంధించి రిటైర్ అయిన రోజు వాళ్ళు అరేస్ట్ అట్ టైం పే చేయాలి, అవి కూడా పే చేయలేదు. ఇంకా వేరే వాళ్ళ వేజ్ బోర్డ్ అరేస్ట్ కూడా కంపెనీ పే చేయకుండా మడత పేచి పెడుతూ ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి వివరణ ఇవ్వకపోగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఈ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ యజమాన్యం మొండిపోయేకరి ఇక్కడ ఎలాంటి అశాంతి కార్యక్రమాల్లో వర్కర్లు పాల్గొనకపోయినా కూడా కేవలం మేనేజ్ మొండిపోయేకరి వల్లనే ఈ సంస్థ అశాంతికి లోనవుతుంది. ఇది గుర్తించడం లేదు మేనేజ్మెంట్ వారు. కార్మికుల హక్కులు భంగం కలిగిస్తున్నారు. కార్మికుల డిమాండ్స్ ఇచ్చింది ఇంతవరకు పరిష్కారం చేయలేదు. మేము ఇచ్చిన డిమాండ్స్కి రిప్లై కూడా ఇవ్వలేదు. కోర్టు కూడా తప్పుడు సమాచారం ఇచ్చినారు. లోకల్ పోలీస్ అధికారులు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు. మేము ఇంతవరకు ఎలాంటి నిరసన కార్యక్రమం ఇక్కడ చేపట్టలే. నిరసన కార్యక్రమం చేపట్టినారు, స్ట్రైక్ చేసినారు, ధర్నా చేసినారు, వెహికల్ అడ్డుకున్నారని చెప్పి కోర్టు కూడా సబ్మిట్ చేసిన కావాలంటే మీకు కోర్టు అఫిడవిట్లో కూడా నేను చూపిస్తాను. మీరు ఎంక్వైరీ చేసి చూసుకొని ఫోటోస్ తీసుకోండి. ఏదో ఇక్కడ చూడండి.